ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా మాట మీ మనసుకు వినిపించకపోవచ్చు కానీ నా బాధ మీ మనసుకు తెలియట్లేదా అండి? నా భయం మీకు అర్థం కావడం లేదా? నేనండి. అమ్మర్ అక్కడేం చూస్తున్నాడు అంటే, ఇందాక నాకు దాని వైబ్రేషన్స్ వచ్చినట్టు అమర్కి కూడా వస్తున్నాయా? దాని ఉనికి అమర్కి అర్థమవుతుందా? చూడండి ప్లీజ్ అండి, మిస్ అమ్మని ఎలాగైనా కాపాడండి ప్లీజ్, ప్లీజ్ అండి ప్లీజ్. ఏమండి 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 ప్లీజ్ ఏమండి, మిస్ అమ్మని కాపాడండి ఏమండి ఏమండి ప్లీజ్. నేను చెప్పేది వినండి ప్లీజ్ అండి, మిస్ అమ్మని ఎలాగైనా కాపాడండి ఏమండి, నేను చెప్పేది వినండి ఏమండి 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 ఏమండి. ఎలా ఉన్నావారు? నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు, అయినా నిన్ను చంపి పైకి పార్సల్ చేసేసాను అనుకున్నా. ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? అప్పుడే వెళ్ళిపోయి ఉంటే నీది యాక్సిడెంట్ అని, అది నీ తలరాతని సరిపెట్టుకునేదానివి కదా. ఇప్పుడు చూడు, నీ ప్రాణ స్నేహితురాలే నీ ప్రాణాలు తీసిందన్న నిజం తెలుసుకోవాల్సి వచ్చింది. సరే నిజం తెలుసుకున్నావు, అయితే ఏంటి ఇప్పుడు? ఇప్పుడు అమర్కి నిజం చెప్పేద్దాం అనుకుంటున్నావా? నువ్వు ప్రాణం లేని ఒక గాలివి అంతే, నన్నేం చేయగలవు. అమర్ దృష్టిలో నన్ను విలన్ చేద్దాం అనుకుంటున్నావా? హుసేయ్, నీకు తెలియంది అర్థం కాంది ఏంటంటే ఇక్కడ విలన్ నువ్వు. అన్యాయం జరిగింది నాకు, నాకు దక్కాల్సిన దాన్ని నేను దక్కించుకోవాలని చూస్తుంటే మధ్యలో మీ అందరి గోలేంటి? అమర్ నావాడు, అమర్ పక్కన స్థానం నాది. అమర్ నన్నే ప్రేమించాలి. వేలు పట్టుకొని జీవితాంతం నాతోనే నడవాలి. ఎవరు మధ్యలో వచ్చినా నీకు పట్టిన గతే పడుతుంది. నిన్ను మను పెద్ద తప్పు చేస్తున్నావే. వద్దు, ఈ టాపిక్ ఇంతటితో వదిలే వదిలే. అమర్ నా సొంతం అయ్యేదాకా ఏది ఆగదారు. అమర్ నేను కలవడం కోసం మొదలైన ఈ కథ నేను అమర్ కలిశాకే అంతమవుతుంది. నాకు అమర్కి మధ్యలోకొచ్చి ఆ భాగమతి చాలా పెద్ద తప్పు చేసింది. తప్పుకి శిక్ష మరణం. తనెందుకు చచ్చిపోయిందో ఆ భాగమతికి అర్థం కాకపోవచ్చు. చచ్చాక నువ్వు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యి. మను మను చీకట్లో వెనక నుంచి వచ్చి నన్ను పొడిచి గెలిచాననుకుంటున్నావా? కానీ అసలైన యుద్ధం ఇప్పుడే మొదలైంది. మిస్ అమ్మ నీడని కూడా తాకనివ్వను. నాకు ప్రాణం లేకపోవచ్చు, నేను ఒక గాలిని అయ్యుండొచ్చు, కానీ నిన్ను ఆపబోయేది, నిన్ను ఓడించేది మాత్రం నీ ప్రాణ స్నేహితురాలు ఈ అరుంధతియే. ఆయనతో గదిలో కొన్ని గంటలు కలిసి ఉండడానికి యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇక కలకాలం అంటే కష్టమే. ఏంటి మిస్ అమ్మా, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు?
ఏం లేదతయ్య, మంచి పని చేశారు అంటున్నా. అమ్మా, ఆ ఈ కవర్ తీసుకెళ్ళి పూజ గదిలో పెట్టి దేవుడికి దండం పెట్టుకోమ్మా. రేపు వైశాఖ పౌర్ణమండి, ఆ పరమేశ్వరుడికి మిస్సమ్మతో రుద్రాభిషేకం చేయిస్తే మిస్సమ్మకున్న అన్ని కష్టాలు పోతాయి. రేపు పౌర్ణమ, కష్టాలన్నీ నా లైఫ్లో సపరేట్గా ఉంటనవసరం లేదు. ఆయన ఉంటే చాలు. మనిషిని మాటలతో టార్చర్ పెట్టడంలో పీహెచ్డీ చేశారు. ఏంటమ్మా మళ్ళీ నీలో నువ్వే ఏదో మాట్లాడుకుంటున్నావు? ఏం లేదు మావయ్య గారు, పూజే కదా అలాగే చేస్తా. అయినా అన్ని భలే కుదిరాయమ్మా. మీ పెళ్లి పౌర్ణమి రోజే జరిగింది, రేపు పూజ కూడా పౌర్ణమి రోజే జరుగుతుంది. ఆ పెళ్లి రోజుని ఎందుకు గుర్తు చేస్తారులే మావయ్య గారు? పోయిన పౌర్ణమికి ఏదేదో జరిగిపోయింది. ఏం జరిగిందో ఇంకా క్లారిటీ లేదు. అంతలోనే ఇంకో పౌర్ణమియా, ఈసారి ఏం జరుగుతుందో ఏమో. అంతా మంచి జరుగుతుంది మిస్సమ్మ, నువ్వేం కంగారు పడకు. మంచి జరుగుతుంది అత్తయ్య, కానీ ఆ మంచి ఎవరికి? జరిగేవి చూస్తుంటే నాకైతే జరిగేలా కనిపించడం లేదు. చూద్దాం రేపు పౌర్ణమి రోజు ఏం జరుగుతుందో. దేవుడా, అప్పుడే పౌర్ణమి వచ్చేసిందా అంటే రేపు నాకు మళ్ళీ శక్తులు వస్తాయి. అప్పుడు కూడా పెళ్ళి పౌర్ణమి ఒకే రోజు రావడం ఏంటి? ఇప్పుడు మనం మిస్సమ్మని చంపాలనుకోవడం, తర్వాతి రోజు పౌర్ణమి రావడం ఏంటి? ఇదే టైంకి గుప్తా గారు కూడా పనుందని యమలోకానికి వెళ్ళిపోయారు. ఇది మిస్సమ్మని కాపాడుకోవడానికి ఆ దైవం నాకిచ్చిన అవకాశమా? సరిగ్గా పౌర్ణమి రోజు జరగబోయే సమరంలో విజయం ఎవరిది? ఇప్పుడు మనోహరి పగ గెలుస్తుందా? నా ప్రేమ గెలుస్తుందా? మిస్సమ్మ పట్టుదల గెలుస్తుందా? పాగతో రగిలిపోతూ నా కుటుంబం మీదికి వస్తున్న బ్రహ్మ రాక్షసిని నేనే ఆపుతా. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.